సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం చిట్కుల్ గ్రామంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ నీలం మధు తమ వార్డ్ సభ్యులతో కలిసి గ్రామ సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పాలకవర్గ సమిష్టి కృషితో కేంద్ర రాష్ట్ర మరియు గ్రామ నిధులతో చిట్కుల్ గ్రామాన్ని అభివృద్ధి దిశగా జిల్లాలోనే ముందు వరుసలో ఉంచామని, ఇప్పటికే జిల్లాలోని ఆదర్శ గ్రామంగా ఎన్నికై కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అనిపించుకునేలా కృషి చేస్తామని తెలిపారు. తదనంతరం ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ నీలం మధు అధ్యక్షతన తమ గ్రామం అభివృద్ధిలో సమున్నత స్థానంలో ఉండి ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి కవిత, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అట్లనే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరం మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలైనా సరే మా వార్డు నెంబర్ ఉప సర్పంచ్ ఎంపీటీసీలు అందరం కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా అభివృద్ధి చెందిస్తున్నాం. అట్లనే కూడా ఇంకా కూడా గ్రామ పంచాయతీ తరఫున మాకు కేంద్రం నుంచి వచ్చే నిధులు, మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మా ఎమ్మెల్యే గారి నిధులు, మా సొంత నిధులు అన్ని కలిసి కూడా గ్రామం అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా కూడా ముందు ముందు కూడా ఇంకా అభివృద్ధి పరుస్తాం. గ్రామానికి కూడా ఇప్పటికే జిల్లాలో ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాం. అదే ముందు ముందు కూడా మేము నేషనల్ అవార్డు కూడా ప్రపోజల్ పంపించారు, ఆ అవార్డు కూడా రావాలని అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఈరోజు గ్రామ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు అన్న మదన్న గారు చెప్పినట్టు మా సభ్యులందరము గ్రామ పెద్దలందరినీ కలుపుకొని శరవేగంగా గ్రామాభివృద్ధి పనులు జరుపుతున్నాము. ముందు ముందు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ప్రతి ఒక్క డైలీ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నాము. ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వర్కర్లు చాలా సాయం చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క క్షణంలో ఏ క్షణం కూడా వాళ్ళు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మాస్కులు ధరించాలని చెప్తూ వ్యాక్సినేషన్ కూడా మ్యాక్సిమం 95% కంప్లీట్ చేసి వాళ్ళ సాయం చాలా అద్భుతంగా ఉంది. ఇలానే కొనసాగించాలని కోరుతున్నాను.